उम्मीद राष्ट्र कमिटी सभ्युलुगा अलागे भद्राचलम पार्टी निर्माण में मुख्यमंत्री पात्र पोषिंचि मूड सार्लु एम्मेल्येगा गेलिचिनटुवंटि कमरेड बोज्जी गारु ఈ రోజు ఉదయం హాస్పిటల్లో మరణించారు. వారు గత 25-30 రోజులుగా అనారోగ్యంతో ఉన్నారు. భద్రాచలం మన పార్టీ నాయకుడు శంకర్ గారి కొడుకు పరివేక్షణలో డాక్టర్ క్రాంతి అక్కడ ఉన్నారు. తర్వాత ఆయన సలహా మేరకు హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ జాయిన్ చేసి ఒక వారం రోజులు ఇక్కడ ట్రీట్మెంట్ జరిగింది. అనివార్యంగా బయాప్సీ రిపోర్టు ఇతర వాటిలో తేలింది క్యాన్సర్ 3వ దశలో ఉంది. ఇక దీనికి ట్రీట్మెంట్ లేదు, లంగ్ క్యాన్సర్ అని చెప్పటం. తర్వాత మన రాష్ట్ర కార్యదర్శి గారు 2 సార్లు వెళ్ళి మాట్లాడటం, అంతిమంగా ఇక్కడ ఉంచేదానికంటే 3 రోజులున్నా 10 రోజులున్నా 8 రోజులున్నా భద్రాచలం తీసుకెళ్ళటం మంచిది అని డాక్టర్లు చెప్పటం, వాళ్ళ కూతురు కూడా దానికి సుముఖత వ్యక్తం చేసి అక్కడే ఉంచుకుంటామని చెప్పారు. హాస్పిటల్లోనే ఉంచారు, శంకర్ గారి హాస్పిటల్లో. ఈరోజు ఉదయం చనిపోయారు. ముందుగా మన చిత్రపటానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి పుష్పమాల వేసి జోహార్ కామ్రేడ్ కుంజా బొజ్జి, జోహార్ జోహార్, జోహార్ కామ్రేడ్ కుంజా బొజ్జి, జోహార్ జోహార్, సాధిస్తాం కామ్రేడ్ కుంజా బొజ్జి గారి ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం, జోహార్ కామ్రేడ్ కుంజా బొజ్జి, జోహార్ జోహార్, జోహార్ కామ్రేడ్ కుంజా బొజ్జి గారు, జోహార్ జోహార్, సాధిస్తాం కామ్రేడ్ కుంజా బొజ్జి గారి ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం. కామ్రేడ్ సెక్రటరీ సభ్యులు సెంట్రల్ కమిటీ వీరయ్య గారు, నాగయ్య గారు, బాబురావు గారు, రాజారావు గారు, మిగిలిన కామ్రేడ్స్ కూడా వచ్చి నివాళులు అర్పించాలి. కామ్రేడ్స్, బొజ్జి గారి అంత్యక్రియలు రేపు ఉదయం 10 గంటలకి బొజ్జి గారు పుట్టి పెరిగి ఉద్యమ నిర్మాణం చేసినటువంటి అడి వెంకన్నగూడెంలో జరుగుతాయి. మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారితో పాటు ఇతర నాయకులు కూడా దానికి హాజరవుతున్నారు. అక్కడ సార్ భారీ సంఖ్యలో బొజ్జి గారి అంత్యమయాత్రలో పాల్గొంటారు. అయితే ఆ సందర్భంగా మనం రాష్ట్ర కేంద్రంలో కామ్రేడ్ బొజ్జి గారి సంతాప సభని జరపాలని అనుకుంటాం. ఈరోజు సెక్రటరీ సమావేశం కూడా జరిగింది, దాంట్లో నిర్ణయించి అందుబాటులో ఉన్నటువంటి కామ్రేడ్స్ని తెలియజేశాం. అయితే ఈ కోవిడ్ ఇది విస్తరిస్తున్న నేపథ్యంలో మరి ఎక్కువ మందితో కాకుండా పరిమితంగానే ఈ సంతాప సభని జరపాలనుకోవటం జరిగింది. కృపగా ఒక నిమిషం మౌనం పాటించవలసిందిగా కోరుతాను.
జోహార్ జోహార్ సాధిస్తాం సాధిస్తాం. నా కామ్రేడ్స్, ఒక సుదీర్ఘ అనుబంధం బుజ్జిగారితో మన కార్యదర్శి గారికి ఉంది. ఇక్కడ ముందుగా తమ్మినేని గారు మాట్లాడతారు, ఇతర కామ్రేడ్స్ కూడా క్లుప్తంగా ఒక 2 నిమిషాలు సంతాపం తెలియజేస్తారు. కామ్రేడ్స్, కామ్రేడ్ బుజ్జిగారు మరణించటం చాలా బాధాకరమైన విషయమే. అయినా సరే 96 సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత ఇంకా ఆయన ఆరోగ్యరీత్యా మొదటి నుంచి ఉన్న అలవాటు రీత్యా నిండు జీవితం గడిపిన మనిషిగానే మనం భావించవచ్చు. చివరిదాకా కూడా ఎట్లాంటి అనారోగ్య సమస్య కూడా లేదు. క్యాన్సర్ అనేది 3వ దశకు వచ్చినా అది తెలిసింది కనీసం 3 వారాలు కూడా కాలేదు. 1-2 వారాల కిందే అనారోగ్యంతో, అది కూడా టెస్ట్ అయిన తర్వాత ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిన తర్వాతనే క్యాన్సర్ని తేలింది. క్యాన్సర్ని తేలిన తర్వాత ఆయన చనిపోవడానికి 2-3 రోజులే తేడా. ఆ రకంగా చివరంట కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. 3 సార్లు ఎమ్మెల్యేగా చేసిన తర్వాత, ఆ తర్వాత కూడా కమిటీల్లో ఉండి పనిచేసిన తర్వాత, వయసు భయపడిన తర్వాత రిలీవ్ అయినా సరే చివరిదాకా కమ్యూనిస్ట్ ఉద్యమంతో, అంటే మన పార్టీగా కొనసాగటం అనేది కాదు, ఆ భావజాలంతో ఆలోచనలతో నిరంతరం రాజకీయ అన్వేషణతో ఉండేది ఆయన మెదడు. ఆ రకంగా ప్రతి సందర్భంలో కూడా పార్టీ క్షేమాన్ని, ప్రజల మంచి అడ్డులను ఆలోచించే మనస్తత్వం, ఆయన పుట్టి పెరిగిన ప్రాంతం కూడా కోయ ప్రాంతం, గిరిజన ప్రాంతం పూర్తిగా, ఆ గిరిజనోద్యమంలోనే ఆయన కృషి అంతా ప్రధానంగా ఉంది. 3 సార్లు ఎమ్మెల్యేగా చేసినప్పుడు కూడా నిరంతరం ప్రజల్లో ఉండడం, ప్రజల సమస్యల్ని అధికారుల దగ్గర రిప్రజెంట్ చేయడం, అసెంబ్లీలో మాట్లాడడం, ఇవన్నింటిలో కూడా పార్టీ పద్ధతులను చాలా చక్కగా పాటించేవాడు. అన్ని సందర్భాల్లో కూడా పార్టీ అంటే, పార్టీ నిర్ణయం అంటే వేదవాక్కుగా భావించడం, ఆ రకమైనటువంటి పరిస్థితి ఉండేది. పై కమిటీ చెప్పిందన్నా, పార్టీ నాయకులు చెప్పిందన్నా ఇంకా దానికి తీరుగు ఉండదు. ఆ రకమైనటువంటి డిసిప్లిన్ మొత్తం జీవితం అంతా పాటించాడు. దాంతోపాటు వ్యక్తిగతమైన అలవాట్ల విషయంలో కూడా, వ్యక్తిగత జీవితం విషయంలో కూడా చాలా ఆదర్శంగా, ఇతర పత్రికలన్నీ చాలాసార్లు రాసినాయి, 100 సార్లు ఎమ్మెల్యే ఉన్నా సొంత అంటూ ఏమీ లేకుండా ఆ రకంగా ఉన్నటువంటి వ్యక్తి, సింపుల్గా జీవించాడు. ఆయనకి జ్ఞాపక శక్తి ఎంత అంటే, ఏ మహాసభ ఎప్పుడు జరిగింది, అంటే అధ్యక్ష వర్గం ఎవరు, ఏ ఘటన ఎప్పుడు జరిగింది, ఏ పోరాటం ఎప్పుడు జరిగింది, ఇట్లాంటి తేదీలతో సహా చెప్తాడు. అంత జ్ఞాపక శక్తి పట్టింపు ఉంటుంది. రాజకీయంగా సైద్ధాంతిక స్థాయినో అదనో చెప్పలేకపోయినా, పార్టీ పద్ధతులు, విధానాలు, పార్టీ ఆదర్శాలు నిండా ఆకలింపు చేసుకున్నటువంటి విజ్ఞాని కమ్రేడ్ బుజ్జిగారు. అట్లాంటి కామ్రేడ్ని మనం స్మరించుకోవడం లాంఛనంగా కాకుండా, మన సీనియర్ కామ్రేడ్స్ అనుసరించినటువంటి నిబద్ధతని, క్రమశిక్షణని, ఆదర్శాలని నేర్చుకోవడానికి, మన జీవితంలో మనం కూడా పాటించడానికి ప్రయత్నం చేయడమే కమ్రేడ్ బుజ్జిగారికి ఇచ్చే నిజమైన నివాళి అని భావిస్తూ, వ్యక్తిగతంగా కూడా వెంకట్ చెప్పినట్టు నాకు చాలా దగ్గరగా ఉంటాడు, వ్యక్తిగతంగా చాలా సన్నిహితంగా గౌరవంతో ఉంటాడు. వాస్తవంగా నాకు పర్సనల్ ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా నా భార్య ఆయన క్వార్టర్లోనే ఉంది 3 మాసాల పాటు. నాకు ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కదలకుండా ఉండాలి బెడ్ మీద, ఆ రకంగా ఉండి హాస్పిటల్లో టచ్లో ఉండాలి కాబట్టి హైదరాబాద్లో ఉంచాల్సి వచ్చింది. అప్పుడు 3-4 మాసాల పాటు ఆయన క్వార్టర్లోనే ఆయన భార్యతో పాటు ఉండేది, అంత సన్నిహితంగా ఉండేవాళ్ళు వాళ్ళు. కామ్రేడ్కి నా తరఫున, పార్టీ తెలంగాణ కమిటీ తరఫున విప్లవ జోహార్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. బాబురావు గారు, కామ్రేడ్స్, కుంజా బుజ్జి గారు గిరిజన ఉద్యమంలో కానీ, ఆ ప్రాంతపు ప్రజాతంత్ర ఉద్యమంలో కానీ ఒక లెజెండరీ ఫిగర్. చదువు తక్కువైనా ఆ విప్లవ అనుభవం, ఉద్యమాల్లో పనిచేసిన అనుభవంతో ఆయన దేశ రాజకీయాలని నిరంతరం అధ్యయనం చేసి ముందుకొచ్చారు. నేను పుట్టినప్పుడు ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నాట ఆయన చెప్తుండేవాడు 1951లో. అప్పటికి తెలంగాణ సాయుధ పోరాటం ముగింపై కొన్ని దళాలు ఆ ప్రాంతం వెళ్ళడం, ఆ దళాల పరిచయంతో
పెద్ద బాల శిక్ష కొద్దిగా చదివారు తప్ప ఆయన పెద్దగా చదవలేదు. అయినా ఆయన ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి తీరు, మొత్తం కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని అర్థం చేసుకున్నటువంటి అర్థం చేసుకొని దానికి అంకితమైనటువంటి తీరు చాలా అమోఘమైంది. సో అట్లాంటి బొజ్జి గారు ఈరోజు మరణించడం అనేది చాలా విచారకరమైనటువంటి విషయం. శాసనసభ్యుడిగా 3 సార్లు ఉండడమే కాదు, ఆయన ఆ ప్రాంతంలో జరిగినటువంటి అన్ని ఉద్యమాలతో ఆయన పెనవేసుకొని ఉన్నారు. మొన్న కూడా అదే ఇందాక వీరభద్రంగా చెప్పినట్టుగా 24 దాకా నేను ఉండాలా, మోడీ ఓడిపోవడం నేను చూడాలా, అది విని చనిపోతానన్న అని అన్నాడు. డాక్టర్ కిరణ్ ఉండి అన్నాడు 24 దాకా గ్యారంటీ లేదు కానీ బొజ్జి గారు రేపు మే 2వ తారీఖున మాత్రం మీకు సూచన వస్తుంది అన్నాడు. అంటే మే 2వ తారీఖున 5 రాష్ట్రాల ఎన్నికలు, దాంట్లో వామపక్షాలు గెలుస్తాయి. ఇట్లాంటి అంటే ఆయన ఎంతసేపు వర్గశత్రువుని ద్వేషించడం అనేటువంటి దాన్ని, వర్గశత్రువు పాటు అలర్ట్గా ఉండడం అనేటువంటి దాన్ని ఎల్లప్పుడూ ఆయన చేస్తూ వచ్చారు. ఆయన కుటుంబం, దాదాపు 5 పిల్లలు, ఆయన మొత్తం ఆ ప్రాంతంలో ఉండేటువంటి మొత్తం గిరిజన సమస్యల విషయంలో ఆయన రాజీ లేనటువంటిది. బుర్జువా పార్టీల్లో ఆయన కొనుగోలు చేయాలని ప్రయత్నించినప్పుడు కానీ, లేదా నక్సలైట్లు ఆయన మీద 83లో దాడి చేసినప్పుడు కానీ, ఆయన చెక్కు చెదరని విశ్వాసంతో మార్క్సిజం లెనిజం మీద గట్టిగా నిలబడి జనాన్ని సమీకరించడం అనేటువంటి చేశాడని. సో ఆ రకమైనటువంటి ఆయన స్ఫూర్తిని తీసుకొని మనం ఉద్యమాల్లో ఆయన స్ఫూర్తిగా నిలుస్తారని చెప్పేసి నేను భావిస్తూ, ఈ సందర్భంగా గిరిజన సంఘం తరఫున, ఆదివాసీ అధికార రాష్ట్ర ఈ మంచి తరఫున నా తీవ్ర సంతాపాన్ని వాళ్ళ కుటుంబానికి, మొత్తం మా ప్రజానీకానికి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఏరే గారు, కామ్రేడ్స్, బొజ్జి గారు ఆయనతో నేను మాట్లాడిన 2-3 సందర్భాల్లోనూ ఆయన మాట్లాడిన మాటలు మనం లైఫ్లో మర్చిపోలేని పద్ధతుల్లో ఉంటాయి. ఆయన జీవితంలో ఏ రోజు పాలకవర్గాల ఒత్తిళ్లకు కానీ, బేరసారాలకు కానీ అణుమాత్రం అవకాశం ఇవ్వకుండా పట్టుదలతో నిక్కచ్చిగా నిలబడ్డటువంటి కామ్రేడ్. అట్లానే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కమ్యూనిస్టు ఉద్యమం ఎదుర్కొంటున్నటువంటి కొత్త పరిస్థితుల్లో ఆడంబరాలకు దర్పానికి పోకుండా ఒక క్షేత్రస్థాయి కార్యకర్తగానే ఆలోచించగలిగినటువంటి వ్యక్తి, ఎమ్మెల్యేగా ఉండి కూడా ఆ పద్ధతుల్లోనే వ్యవహరించగలిగినటువంటి వ్యక్తి. అందుకని పార్టీ శ్రేణులందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఉండాల్సిన కామ్రేడు, ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన జీవితాల్ని మలుచుకోవాల్సినటువంటి సందర్భం. ఆ కామ్రేడ్కి ప్రత్యేకంగా ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను. రాజారావు గారు, కామ్రేడ్ కొంజ బొజ్జి గారు, ఆయన మాట స్వచ్ఛంగా ఉంటుంది, ఆయన జీవితం స్వచ్ఛంగా ఉంది, చాలా విశ్వాసంగా బతికిన వ్యక్తి. అది ఆఫీసర్ల దగ్గరికి రిప్రజెంటేషన్కి వెళ్ళినా ఆయన ధోరణి వేరు, ఆయన ప్రజల మనిషి, ఆయనకి పూర్తిగా నివాళులు అర్పిస్తూ, అటువంటి మనుషులను మనం చాలా అరుదుగా చూస్తాం. మరి చదువు లేకున్నా అంత పెద్ద ఎత్తున ఈ రకరకాల ఎత్తుగడలు వేసేటప్పుడు కూడా ఆయన అనుభవం నుంచి ఆయన చెప్పిన విషయాలు చాలా గొప్పగా ఉంటాయి. మేము ఆ ఏరియాలో కటువాయి కార్మికుల పోరాటం, దాన్ని ఒప్పందం చేయడం తిరిగినప్పుడు చాలా లోతైన అవగాహన ఉన్న వ్యక్తి, బాగా చదువుకుని పేజీలు అప్పజెప్పేవాళ్ళు ఏమో కానీ ప్రజల మనిషి కాబట్టి, ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి కాబట్టి అలా నిలబడగలిగాడు.
ఆయన కి మనం అందరం నివాళులు అర్పిద్దాం. సుదర్శన్ ఏడు దశాబ్దాల విప్లవ జీవితం గడిపి మనందరికీ దూరమైనటువంటి కామ్రేడ్ బొజ్జి గారికి హృదయపూర్వక నివాళులు అర్పిస్తా ఉన్నాం. నాకంటే ముందు మాట్లాడిన పెద్దలందరూ చెప్పినట్టుగా బొజ్జి గారు ఆదర్శవంతమైనటువంటి కమ్యూనిస్టుగా జీవితాన్ని గడిపాడు. ప్రజాప్రతినిధిగా కానీ కాదు, ఆయన జీవితంలో పోరాటాలు కూడా ఒక భాగం. పార్టీని కాపాడుకునే క్రమంలో ఎదుర్కొన్నటువంటి నిర్బంధ చర్యలు మావోయిస్టులు ఇతర అనేక శక్తుల నుంచి, ప్రధానంగా ఆ ప్రాంతంలో భూస్వాములుగా ఉన్నటువంటి కాంగ్రెసు శక్తుల నుంచి ఉద్యమాన్ని కాపాడుకోవడంలో ఆయన నిర్వహించినటువంటి పాత్ర అమోఘమైనటువంటి పాత్ర. ఎక్కడ ఏనాడు ఆయన జీవితం మొత్తంలో పార్టీ ఎడల విశ్వాసం సడలలేదు, అంకితభావంతో ఆయన జీవితం అంతా సాగింది. అనేక ప్రయత్నాలు ఆయన్ని దారి తప్పించాలని చెప్పి వివిధ రకాల శక్తులు ప్రయత్నం చేసినాయి. ఆ సందర్భాలన్నిటినీ కూడా ఆయన తీవ్రంగా తిప్పికొట్టి ఆయనతో పాటు మిగిలిన పార్టీనంతా ఇట్లాంటి చర్యలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి పార్టీనంతా అప్రమత్తం చేసి నిలబెట్టుకున్నటువంటి ఘటనలు మనం చూసాం. వెంకట్ చెప్పినట్టు మొన్న హాస్పిటల్కి పోతే కొంత మైల్డ్గా ఉండి గుర్తించలేని స్థితిలో ఉండి కూడా ఆయన పార్టీ మాటలే మాట్లాడుతూ ఉన్నాడు. మోడీ ఓడిపోవాలి, మనం చూడాలి, ఈ దేశానికి చాలా నష్టం, ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఆయన మొత్తం అణువణువు ఆయన శరీరం అంతా పార్టీ ఆలోచన విధానంతో మమేకమైనటువంటి ఇదిని మనం గమనించవచ్చు. అట్లాంటి ఆదర్శ విప్లవకారుణ్ణి కోల్పోవడం తీరని లోటు. ఆ కామ్రేడ్కి నివాళులు అర్పిస్తూ సెలవు. నాగయ్య గారు, కామ్రేడ్ బుజ్జి గారు ఆదర్శపాయుడు, నీరాడంబరుడు, ప్రజల మనిషిగా నిలబడ్డాడు. ఆ విలువల కోసం పనిచేసినటువంటి నాయకుడు. ఆ కామ్రేడ్ చివరి కోరిక నెరవేరలేదని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఎందుకంటే బీజేపీ ఓడిపోయిన తర్వాత ఒక మూడేళ్ల పాటు ఉంటే బాగుండు. ఎందుకంటే బీజేపీ అనే దుర్మార్గమైనటువంటి శక్తి గ్యారంటీగా ఓడిపోద్ది అనే కాన్ఫిడెన్స్నిచ్చి ఆ మాట మాట్లాడాడు. కాబట్టి మన చేతిలో ఉండదు కాబట్టి ఆరోగ్యం అనేది, అనారోగ్యం అనేది కారీత్యా కామ్రేడ్ బుజ్జి గారు మనకు దూరం అయ్యారు. కాబట్టి ఆ కామ్రేడ్కి రెడ్ సెల్యూట్ చెప్తూ విప్లవాంజలి ఘటిస్తూ ముగిస్తాను. కామ్రేడ్ బుజ్జి గారు నాతో సహచరుడుగా శాసనసభ్యుడిగా 5 సంవత్సరాలు పనిచేశాడు. చాలా నిరాడంబరుడు, అవసరం లేని చోట మాట్లాడడు, అనవసరమైన విషయాలు జోక్యం చేసుకోడు, తనకు తెలియకపోతే అడిగి తెలుసుకునేవాడు. అంతకంటే అన్నిటికంటే ముఖ్యమైనది అచంచలమైన విశ్వాసం కమ్యూనిస్ట్ పార్టీ ఎడల. నాతో ఎప్పుడు ఏది డిస్కస్ చేసినా పార్టీ గురించి మాట్లాడేది, నాయకత్వం గురించి, పార్టీ గురించి, మన పార్టీ దేశంలో ఎట్లా ఉంది ఏంటనే వార్తల విషయంలో నా పక్కన కూర్చొని మాట్లాడేవాడు. అతను ఏదైనా విషయం అవసరం ఉంటే కూడా చర్చించి తెలుసుకోవడానికి చాలా ప్రయత్నం చేశాడు. ఇంత క్యూరియాసిటీ ఉన్న నాయకుడు ఆ స్థాయిలో ఉండటం అనేది చాలా అరుదైన విషయం. అన్నిటికంటే ఒకసారి నేను అడిగాను, బాణాలు ఎట్లా వేస్తారండి, దాని గురించి అర్ధ గంట సేపు నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. మేము ఎట్లా బాణాలు వేసేది, ఎంత దూరం వేసేది, ఎట్లా జంతువులు చంపేది, ఎట్లా శత్రువులు ఎదుర్కొనే విషయాన్ని కూడా చాలా చక్కగా వివరించే ప్రయత్నం చేసేవాడు. అన్నిటికంటే ఎర్రజెండా పార్టీ మీద అచంచలమైన విశ్వాసం ఉండటం అనేది చాలా అరుదైన విషయం. అట్లాంటి గొప్ప వ్యక్తి, ఒక గిరిజన నుంచి వచ్చి ఇంత గొప్ప వ్యక్తిగా ఉండటం అనేది చాలా గొప్ప విషయం. ముఖ్యంగా మనకు భద్రాచలం సిపిఎం పార్టీకి అండగా ఉండి మొదట ఎర్రయ్య రెడ్డి, ఆ తర్వాత బుజ్జి గారు, తర్వాత రాజయ్య గారు, ఈ ముగ్గురు కూడా మన పార్టీకి మంచి విలువలు తెచ్చిన నాయకులుగా, గిరిజన నాయకులుగా ఉన్నారు. వారి ఆశయాలని, ఆలోచనల్ని మనం ముందు తీసుకువెళ్ళాలి. మనం కూడా గిరిజనులకు సంబంధించిన విషయాల్లో తగినంత లోతుకు వెళ్ళి వాళ్ళ ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది.
అప్పుడే వాళ్ళ ఆశయ సాధన జరుగుతుందని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తూ మరొకసారి బుజ్జిగారు జోహార్లు అర్పిస్తూ సెలవు. కామ్రేడ్స్, బుజ్జిగారి మృతికి సిఐటీ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున ఎప్లో జోహార్లు అర్పిస్తున్నాను. మన మార్చి 27వ తేదీ రోజునే కొత్తగూడెం వెళ్ళినప్పుడు అందరం కలిసి సిక్కైండ్ అనగానే భద్రాచలం వెళ్ళాం. హాస్పిటల్లో ఉన్నాడు. మెమరీ పోయింది, గుర్తుపట్టం లేదనేది వచ్చింది. తర్వాత మాట్లాడాడు పార్టీ గురించి. మళ్ళీ అంతలోకే కొద్దిగా మెమరీ సైడ్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ నేను టెస్ట్ కోసమేనా అని ఒకసారి అందరు వెళ్ళిన తర్వాత నేను ఉన్నాను. నేను ఎవరినని అడిగాను. సాయిబాబు సిఐటీ అన్నాడు. నేను ఇక్కడున్న సంగతి మీకెట్ట తెలుసని అన్నాడు. అంటే మీ కూతురు మంగ చెప్పింది. ఓహో, మంగ సిఐటీ కదా, అందుకని నీకు చెప్పిందా, రాష్ట్ర కేంద్రం నుంచి వచ్చారా అని అన్నాడు. అంటే ఆయన ఈ ఏమంటాం జ్ఞాపకం, అది ఎంత చిన్నప్పుడు జ్ఞాపకాలైనా చెబుతాడు. అందులో పార్టీకి మేము ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ప్రతి సందర్భంలో ఒక రకంగా ఎవరికైనా నీరసం ఉంటే బొజ్జిగారిని కలిస్తే ఉత్సాహం వస్తుంది, ఒక ఉత్ప్రేరకం వస్తుంది. అట్లనే ఆయన పార్టీ అఖిల భారత స్థాయిలో జరుగుతున్న వాటిని కూడా ఎంత స్పాంటేనియస్గా అంటే, ఎవరైనా ఏంటండి విషయాలని అన్నాం అనుకోండి, మన కేంద్ర కమిటీ జరుగుతుంది కదా, ఈరోజు అయిపోద్ది, రేపు మార్నింగ్ పత్రికల్లో మన విధానం వస్తుంది, మన లైను అని వెంటనే స్పాంటేనియస్గా అంటే ప్రజాశక్తి నవ తెలంగాణ ఏ టైంలో అయినా కూడా, అది ఎంత ఏజెన్సీ ప్రాంతమైనా కూడా చదవటం. అట్లే అనేక పోరాటాల్లో ఖమ్మం జిల్లాలో చాలా రోజులు వారితో ఉన్నాం కాబట్టి, మేడే వచ్చిందంటే ఎర్ర సొక్కా వేసుకొని భద్రాచలంలో కొన్ని 30-40 జెండాల దగ్గర వెళ్ళేటువంటిది. ఈ మధ్య మన భద్రాచలంలో సమగ్ర పాదయాత్రలు చేస్తే కూడా వాటిని ప్రారంభం. అంటే ఒక మాటలో చెప్పాలంటే తెగువ ధైర్యం, సాహసం, విశ్వాసం, అంటే కమ్యూనిస్టుగా ఎన్ని లక్షణాలు ఉన్నాయో అన్నింటినీ కూడా పుణికి పుచ్చుకున్నారు. మన ఎర్ర జెండాకే వన్నె తెచ్చినటువంటి బుజ్జిగారి మృతి, ఆయన కోరుకున్నట్టు 100 ఏళ్ళు బతకపోయినా, మోడీ ఓడిపోయిందా చూడకపోయినా కూడా, మోడీ భవిష్యత్తులో మనం బొజ్జిగారి ఆశయాల సాధన కోసం పట్టుదలతో పనిచేద్దాం. ఆ రకంగా బొజ్జిగారికి హృదయపూర్వకమైనటువంటి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. ఒక సాధారణ గిరిజన కుటుంబంలో పుట్టి ఒక ప్రజానాయకుడికి ఎదిగి 3 సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఆదర్శవంతమైన జీవితమే కొనసాగిస్తూ చివరి వరకు కమ్యూనిస్టు పార్టీ పట్ల, ప్రజల పట్ల విశ్వాసంగా ఉండి పనిచేయడం అనేటటువంటిది అరుదైన విషయం. అది అందరికి కూడా సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. అలాంటి జీవితం గడిపినటువంటి కుంజిగా బుజ్జి గారికి కేవీపీఎస్ తరఫున జోహార్లు తెలియజేస్తూ ముగిస్తున్నాను. కామ్రేడ్స్, ఒకటి రెండు విషయాలు నేను చెప్పి ముగింపుగా జ్యోతి గారు మాట్లాడతారు. కామ్రేడ్స్, బుజ్జిగారి గురించి అందరూ అన్ని విషయాలు చెప్పారు. మరో కోణం కూడా బుజ్జిగారిలో ఉంది. భద్రాచలం ప్రాంతంలో గిరిజన గిరిజనేతర ప్రజల పేదల మధ్య ఐక్యతను పెంపొందించడంలో ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషించారు. కూలి పోరాటాల్లో స్వయంగా పాల్గొన్నారు. అటు ఉత్పత్తుల్లో స్వయంగా పాల్గొన్నారు. ఒక రకంగా భద్రాచలం ఇంత సుదీర్ఘకాలంగా పార్టీ నిర్మాణం ఉండటంలో కానీ, గిరిజనేతర ప్రజలు కూడా మన పార్టీని అంటిపెట్టుకొని ఉండటంలో కానీ బుజ్జిగారు నిర్వహించినటువంటి పాత్ర చాలా ముఖ్యమైనటువంటిదిగా మనం గుర్తించాలి. రెండోది, ఏజెన్సీ ప్రాంతాల్లో భద్రాచలం ప్రాంతంలో బుజ్జిగారు తమ్మినేని గారు చెప్పినట్టు 96 సంవత్సరాలు తిరుగుతూనే చనిపోయాడు ఈ 10 రోజులు తప్ప. కానీ బుజ్జిగారు, అంతకుముందు రాజయ్య గారు, ఈ ఇద్దరు గుర్తింపు కలిగినటువంటి నాయకులు ఆ ప్రాంతంలో ఈ కాలంలోనే చనిపోవటం అనేది ఆ ఉద్యమానికి చాలా తీరనటువంటి లోటు. దాన్ని గిరిజన సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, ఇతర ప్రజాసంఘాలన్నీ పోడ్చాలి. బుజ్జిగారికి అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున నివాళులు అర్పిస్తూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలి. ఇక చివరిగా బుజ్జిగారి గురించి చాలా అనుభవాలు కానీ వారి త్యాగాలు ఈ తరానికి తెలియాలి. ఆ పార్టీ, గిరిజన సంఘం, ఇతర సంఘాలు చర్చించుకొని వారి మీద కొంత సాహిత్యాన్ని,
అలానే నవతెలంగాణలో అనుభవాలతో ఓ ప్రత్యేక సంచికలు కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని పార్టీకి మాట్లాడుకొని ఆ పని కూడా చేస్తే మన భవిష్యత్ తరాలకు కూడా దాని అనుభవాలు వారి అనుభవాలు అందజేయడానికి అవకాశం ఉంటుంది. చివరిగా కామ్రేడ్ జ్యోతి గారు మాట్లాడి ముగిస్తారు. కామ్రేడ్స్, కొంజా బొజ్జి గారికి విప్లవ జోహార్లు అర్పిస్తూ ఉన్నాను. కొంజా బొజ్జి గారి పేరు చెప్తేనే ఒక ఈరోజు సమాజంలో విలువలు అడగంటిపోతున్న ఈ తరుణంలో కొంజా బొజ్జి గారు ఆయన గడిపిన జీవితము, సోషల్ మీడియాలో ఆయన చివరి దశలో ఉన్న పోస్టింగ్స్, ఆ ఇల్లు ఇంటి ముందు తను కూర్చున్న ఇది చివరి వరకు కూడా పార్టీ కామ్రేడ్స్తో డిస్కస్ చేస్తున్న తీరు, ఇవన్నీ కూడా క్యాడర్కు మళ్ళీ ఒకసారి ఉత్తేజాన్ని నింపే పరిస్థితి. ఖచ్చితంగా కొంజా బొజ్జి గారు నడిచిన బాటలో మనందరం నడవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ కామ్రేడ్స్, బొజ్జి గారు చనిపోయినట్లుగా మనం అఖిల భారత పార్టీ కేంద్రానికి తెలియజేశాం. కామ్రేడ్ సీతారాం గారు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ సందేశం పంపారనే బృందాకర్త గారు, ప్రకాష్ కర్త గారు కూడా బొజ్జి గారు చాలా గొప్ప వ్యక్తి, ఆదివాసిగా ఉండి గొప్ప హీరోయిస్తంగా పోరాటం చేశారు, ఈ టైంలో చనిపోవటం పార్టీకి నష్టం, వారికి శ్రద్ధాంజలి ఘటించండి మా తరఫున కూడా తెలియజేశారు. ఓకే కామ్రేడ్స్, అనుకున్న వెంటనే ఈ సంతాప సభ నిర్వహించాం. పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి, కార్యదర్శి వర్గ సభ్యులు, మీడియా ప్రతినిధులు, పాల్గొన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సంతాప సభ ఇంతటితో ముగిసింది.